సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ 6JVR. నేను చదువుకున్నా, ఐ డిడ్ ఎంఏ ఎంఫిల్. ఎంత ఎదవాళ్ళు నేను చూడాల మీడియాలో. అరే ఎవడన్నా ఒక తప్పు చేస్తే తప్పు హెచ్చరిస్తారు, రియలైజ్ చేపిస్తారు. అంతేగాని డిమోరలైజ్ చేయరా, సిగ్గులేరు నా కొడకల్లారా అంటాను. ఎందుకన్నాను కొడకంటే కొడకంటే బూతు కదరా. మీరు అనుకుంటారు అందరూ ఆ కేసీ మన నాని, సారీ కొడాలి నానే పేరు నాని, వీళ్ళు బూతుల మంత్రులు సన్నాసులారా. బూతు వల్ల సమాజ నాశనం కదరా, బూతు పనులు చేస్తే సమాజ నాశనం వద్ది. మీరు బూతు పనులు చేస్తారా, పేపర్ అడ్డం పెట్టుకుని సిగ్గుపడండి. చచ్చే ముందైనా ఒక 2 నెలలైనా సంతోషంగా బతకండిరా. చచ్చే ముందు ఒకసారి రిపీట్ అవ్వండిరా. ఒక జగన్ అనేవాడిని అన్యాయంగా మనం ఇచ్చేస్తున్నాం, మోసం చేస్తున్నాం. ఎప్పుడైనా అతను 1 రూపాయి తిన్నట్టు చూపించు, నాకు పడక నా గొంతు కోసుకుంటా. నువ్వు దొంగ అక్కలు రాసి మోసాలు చేసి జైల్లో పెట్టి అరే ప్రజా న్యాయస్థానానికి వచ్చాడరా. అందుకని 150 సీట్లు వచ్చినాయి. సిగ్గుపడండి నా కొడకలారా. సేమ్ ఇదే మీడియాలో ఈ పరుషమైన మాటలు ఎందుకు మాట్లాడుతానంటే, మిమ్మల్ని చూసి 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 నాకు ఈ ఉమ్ము మీ ముఖాన్ని ఉంటాను కూడా నేను సిగ్గుపడుతున్నా. సిగ్గుపడండి రా, స్టీల్రా, దేనికి స్టీల్రా? అంతమంది రైతులకి వైఎస్ఆర్ ఫ్రీగా ఇచ్చారా? 11,000 కోట్ల డబ్బులు ప్రజల డబ్బులు ఇచ్చారు. ఏ ప్రజలన్నా రైతులకి ఎందుకు ఇచ్చారు అన్నారా? మీరేంటో మా రైతులు మా పొలాలు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? పేదవాళ్ళు మీరు తినలేదా? పేదవాళ్ళ సొమ్ము రుణమాఫీ భారంతో మీరు తినలేదా? పేదవాళ్ళ సొమ్ము మీరు తినలేదా? కరెంటు ఫ్రీగా తీసుకొని పేదవాళ్ళ సొమ్ము వాళ్ళ తింటే వచ్చిందా? అమ్మలక్కలు తిడతారా ఎస్సీ ఎస్టీల్ని? వాడు చంద్రబాబు ఎస్సీ అన్నా తిడతాడు, ఎస్టీ అన్నా తిడతాడు, అందరూ తిడతారు. కమ్మవాణి కూడా తిడతారు, పిచ్చిముండా కొడుకులారు నమ్మండి. సచ్ ఫరెస్ట్ ఫెలో ఐ నెవర్ సీన్ ఇన్ మై పొలిటికల్ కెరీర్. ఎందుకంటే నేనేం మాట్లాడతాను, ఇప్పుడే సిగ్గు తెచ్చుకోండి రైతు సోదరులారా, సిగ్గు తెచ్చుకోండి. వాళ్ళు పేదవాళ్ళు, అన్నం లేని వాళ్ళు. వాళ్ళు సెంటు సెంటు భూమి అయితే అక్కడేమో సెంటు భూమి దేనికి వస్తుంది, ఎక్కువ ఇవ్వచ్చు కదా అంటాడా? ఏడకొచ్చి రైతుల్ని రచ్చగొట్టేసేసి స్టే తెప్పిస్తాడా? మరి ఎందుకు స్టే తెప్పించలేదే చంద్రబాబు నాయుడు? రైతులు ఎందుకు తుప్పుతున్నారు? 11,000 కోట్లు ఎందుకు? వాళ్ళ పొలాలు ఇవ్వా అమ్ముకోలే అప్పు కడతారు. ఎందుకు ఇచ్చాడు వైఎస్ఆర్? మానవత్వం ఉన్నవాడు కాబట్టి. నీలాంటి ఎదవ కాదు, మానవత్వం ఉన్నవాడు కాబట్టి. అంతే గొప్ప మానవత్వం ఉన్నవాడు కాబట్టి జగను వాళ్ళకి ఇల్లు కడుతున్నాడు. దీనికి నువ్వు రాజకీయాలకు ముడిపెట్టి ఇది నేను అడుగుతున్నా. న్యాయస్థానాన్ని కూడా, న్యాయస్థానాన్ని ఒక్కసారి మీరు ఆలోచించరా? ఇదే రైతులకి ఇదే పరికరం చూపించాడే వైఎస్ఆర్. అప్పుడే జనం ఏం మాట్లాడలేదే, ఎవడు కోర్టులకు వెళ్ళలేదే. ఇక్కడ అదే వాళ్ళు, అదే డబ్బులు ఉన్నవాళ్ళకి ఇప్పుడు పేదవాళ్ళయి అది సెంటు సెంటు భూమి తీసుకుంటే దాన్ని స్టే ఇస్తున్నామా అని కొంచెం ఆలోచిస్తారనుకున్నారు సార్. నేను అఫ్కోర్స్ నాకు తెలియకపోవచ్చు, తెలియజెప్పండి. దట్స్ ద డోన్లీ ఐ కెన్ సే. థ్యాంక్ యూ.